కుటుంబ బాంధవ్యాలు, విలువలు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మానవ సంబంధాల యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఉత్తమ చిత్రంగా అందరి ప్రశంసలు పొందిన బలగం చిత్రాన్ని తెలంగాణలో ఊరూరా ప్రదర్శిస్తూ ఐకమత్యమే మహాబలమనే సూక్తిని చాటిచెబుతున్నారు. ఈ కోవలోకి మన మంచిరేవుల గ్రామం కూడా చేరింది. ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లో సేవా దృక్పథంతో ముందుకు నడుస్తున్న నాయకుడు శ్రీ పొన్నా రమేష్ మంచిరేవుల గ్రామ ప్రజలకు బలగం చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసి మంచిరేవుల గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మంచిరేవుల ప్రజాభవన్లో పెద్ద తెర మీద చిత్ర ప్రదర్శన చేసి ప్రేక్షకుల మనసులు గెలిచారు. సినిమా ఆశాంతం ప్రజలు తిలకించి చాలా భావోద్వేగాలకు లోనయ్యారు. కన్నీటి పర్యంతమైన అన్నదమ్ముల అక్క చెల్లెళ్లను గుర్తు చేసుకున్నామని చాలా సంతోషం కలిగిందని మంచిరేవుల ప్రజలు అభిప్రాయపడ్డారు. ఏర్పాటు చేసిన పొన్నా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంచిరేవుల గ్రామంలో ఈరోజు బలగం సినిమాను ఏర్పాటు చేసిన పొన్నా రమేష్ వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమాజంలో చూసినట్టయితే తల్లిదండ్రుల ప్రేమ ఎంత ముఖ్యమో అన్నదమ్ముళ్ళు మరియు అక్కచెల్లెళ్ళు బంధు బలగం అందరూ ఏకమై ఉంటే ఈ సమాజంలో దానికి మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు. కాబట్టి ప్రేమ అనురాగాలతో మన మంచిరోల గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రేమను పంచుకోవాల్సిందిగా కోరుచున్నారు. ధన్యవాదాలు అన్నగారు. ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే అన్నలు, మా తోబుట్టువులు, మా బంధువులు, మా కార్యకర్తలు, మీ బలగమే మా బలగం, మీ బలగమే మా బలగం, మా కార్యకర్తలే మా బలగం, మా ఊరి ప్రజలే మా బలగం. సినిమా చాలా బాగుంది. ప్రేమ, ఆప్యాయత, బంధుత్వం, కుటుంబం అంటే ఏంటిది అనేది ఈ యొక్క బలగం సినిమాలో మనకు చాలా స్పష్టంగా తీయడం జరిగింది. వేణు కామెడీ అని అనుకున్నాం, కానీ అతనిలో ఉన్నటువంటి మేధాశక్తిని బయటికి తీసి యావత్ ప్రపంచానికే ఒక మన తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలియపరచడం జరిగింది. అతనికి సహకరించినటువంటి ఆ యొక్క బలగం టీము కానీ, అతనికి సహకరించిన ఆ యొక్క ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఈ యొక్క మంచిరోల గ్రామంలో మన పొన్నా రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క బలగం మూవీ ఈ యొక్క ప్రజాభవన్ వేదికలో గ్రామస్తులందరూ చూడాలనే ఒక చిన్న అతని యొక్క ఆశయం ఈ విధంగా ఇందులో చూపించి అందరి మన్నన పొందడం కానీ ఈ విధంగా చూపించడం ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా అతనికి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క సినిమాలు తీసే డైరెక్టర్స్ కానీ, నిర్మాతలు కూడా ఇలాంటి ఒక ప్రేమాప్యాయతల కుటుంబం కాకుండా మంచి మంచి ప్రతి మనిషికి ఒక మంచి జరిగేటటువంటి కానీ మన దేశం బాగుపడేటటువంటి సినిమాలు తీయాలని, అట్లాగే వాటికి ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడైనా ఎటువంటి స్థలాలైనా కానీ దాని ప్రతి మనిషికి అందేలా ఇటువంటి ఇప్పుడు పొన్నా రమేష్ గారు ఈ విధంగా చేయడం వల్ల ఎంతోమంది చూడడం జరిగింది. కొందరు టైం లేక కానీ లేక ఏదో సినిమా అంటే ఏదో తెలియకుండా ఉంటారు ఊర్లలో. కాకపోతే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రోత్సహించి ఆ యొక్క సినిమా థియేటర్నే ఇక్కడ తెచ్చి వాళ్ళందరికీ చూపించడం అనేది చాలా చాలా మెచ్చుకోదగ్గటువంటి విషయం. థ్యాంక్ యూ. నా పేరు నరసింహ. సినిమా చాలా బాగుంది. మనకు రమేష్ గారు ఇంత అందరి ముందు ఇంత తీసుకొచ్చి చూపించినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు. తెలంగాణ సాంప్రతి మాకు గుర్తు చేసినట్టు అయ్యింది. ఈరోజు మా మంచిర్యాల గ్రామంలో బలగం సినిమా పెట్టడం జరిగింది. మన బంధాలు, బంధుత్వాలు, అక్క, అన్న, చెల్లె, తమ్ముడు, ఆ బంధాలు ఏందో బలగం ద్వారా మన తెలంగాణ వ్యాప్తంగా కానీ మొత్తం ఇండియా వైజ్, వరల్డ్ వైజ్గా అందరు చూడడం జరుగుతుంది. మా విలేజ్ వాళ్ళు కూడా వచ్చి అందరు వచ్చి ఆ సినిమా తిలకించి దాంట్లో ఉన్న ఆ బాధలను ఏంది ఎట్లుంది అనేది కన్నీరు కూడా పెట్టడం జరిగింది. ఈ సినిమా చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. మా ఊరు ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. ఇలాంటి సినిమాలు ఇంకా మున్ముందు ప్రజలకు తీయాలని మేము కోరుకుంటున్నాము.